కోణం యాంగిల్ కిరణం అంటే ఏమిటో మనకు ఇది వరకే తెలుసు రెండు కిరణాలు ఒక బిందువు దగ్గర కలిసినప్పుడు అవి ఒక కోణాన్ని ఏర్పరుస్తాయి ఒక కోణం ఈ విధంగా ఏర్పడుతుంది దీనిలో మీ వద్ద ఒక బిందువు ఉంది మరియు ఆ బిందువు నుండి మొదలయ్యేటటువంటి రెండు కిరణాలు ఉన్నాయి ఈ పూర్తి ఆకారం ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది దానిని ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ చూపించిన విధంగా ఏ బిందువు నుండి అయితే రెండు కిరణాలు ప్రారంభమవుతాయో ఆ బిందువు బి అవుతుంది దానిని శీర్షం అంటారు ఇక్కడ రెండు కిరణాలు కూడా ఉన్నాయి బిఏ మరియు బిసి వీటిని బి వద్ద ఏర్పడే కోణం యొక్క భుజాలు అని అంటారు మనం ఏదైనా కోణాన్ని చూపించవలసి వచ్చినప్పుడు దానికి ఒక చిహ్నం ఉంది ఈ చిహ్నంను కోణాన్ని చూపించడానికి ఉపయోగిస్తాం ఇప్పుడు ఈ కోణాన్ని ఏబిసి లేదా సిబిఏ అని పిలవచ్చును దీనర్థం మనం ఏ కోణానికైతే పేరు పెట్టవలసి వచ్చినప్పుడు దాని శీర్షం ఎల్లప్పుడూ మధ్యలో ఉంటుంది ఒక కోణాన్ని గీయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి కోణాన్ని ఈ విధంగా గీయవచ్చు లేదా ఈ విధంగా కూడా లేదా ఈ విధంగా కూడా ఉండవచ్చు రెండు భుజాల పొడవు సమానంగా ఉండకపోవచ్చు ఒక భుజం రెండవ దానికంటే చిన్నదిగా ఉండవచ్చు ఇప్పుడు నేను ఒకవేళ రెండు కోణాలను పోల్చాలనుకుంటే నేను దానిని ఏ విధంగా చేయగలను నా దగ్గర రెండు కోణాలు ఉన్నాయి నేను ఈ రెండు కోణాల మీద దృష్టి సారించినప్పుడు నేను మొదటి కోణం రెండవ కోణం కన్నా పెద్దదిగా ఉన్నట్లు చూడగలుగుతున్నాను నేను దీనిని ఎలా చెప్పగలుగుతున్నాను ఎలాగంటే మొదటి కోణం భుజాలు బాగా విస్తరించి ఉన్నాయి రెండవ కోణం కన్నా బాగా తెరుచుకొని ఉన్నాయి మనం ఈ రెండింటి భేదాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి దీనిని చెప్పడం చాలా సులభం కానీ కొన్నిసార్లు వాటి మధ్య వ్యత్యాసం చాలా చిన్నదిగా ఉండవచ్చు మీరు కళ్లతో చూసి ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పడం కష్టమవుతుంది చాలా మంచి మార్గం ఏమిటంటే ఏ కోణాన్ని అయినా సరే కొలిచి పోల్చి చెప్పండి ఇప్పుడు మనం ఒక కోణాన్ని ఎలా కొలుస్తాం కోణాన్ని కొలవడానికి ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాం దానిని డిగ్రీ అని పిలుస్తాం మరియు ఈ గుర్తుతో డిగ్రీలను సూచిస్తాం కోణాలను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని కోణమానిని అని అంటాం ఆ కోణమానిని ఉపయోగించి మనం కోణాలను కొలుస్తాం మరియు మనం ఆ కోణం యాభై డిగ్రీలదా లేదా నూట ఇరవై డిగ్రీలదా లేదా నూట ఎనభై డిగ్రీలదా మొదలగినవి సరే ఇప్పుడు కోణమానిని చూడండి దీని మీద క్రింద వైపు ఒక రేఖ ఉంది దానిని ఆధార రేఖ అంటారు మరియు ఈ ఆధార రేఖకు మధ్యన ఒక కేంద్ర బిందువు ఉంది ఇక్కడ రెండు కొలమానాలు ఉండడాన్ని మీరు చూడవచ్చు అక్కడ ఒక లోపలి స్కేల్ ఉంది అది సున్నాతో కుడివైపు నుండి మొదలవుతుంది మరియు ఎడమవైపుగా వెళుతుంది సున్నా నుండి నూట ఎనభై వరకు కోణమానిని మీద ఉన్న బాహ్య స్కేల్ బాగా పై వైపుగా ఉంటుంది అది ఎడమ చేతి వైపు సున్నాతో మొదలవుతుంది మరియు కుడివైపుకు నూట ఎనభై వరకు వెళుతుంది నేను ఈ కోణాన్ని కొలవాలనుకుంటున్నాను అనుకోండి మరియు నేను ఈ కోణం ఎన్ని డిగ్రీలుందో చూడాలనుకుంటున్నాను నేను దానిని ఎలా చేయవచ్చు నేను నా యొక్క కోణమాని తీసుకొని దాని కోణం మీద ఎన్ని రకాలుగా పెట్టవచ్చును నేను దీని కేంద్రాన్ని శీర్షం మీదకు వచ్చేటట్లు మరియు ఆధార రేఖ కోణం యొక్క ఒక భుజం మీదకు వచ్చేటట్లు పెడతాను నేను ఈ విధంగా పెట్టినప్పుడు నేను లోపలి స్కేల్లో చూసినట్లయితే కోణం యొక్క రెండవ భుజం అరవై మీద ఉంటుంది దీని అర్థం ఈ కోణం యొక్క కొలత అరవై డిగ్రీలు ఒకవేళ నా కోణం ఏ విధంగా ఉంటే ఏమవుతుంది ఒకవేళ నా కోణం దీనికి వ్యతిరేక దిశలో ఉంటే ఏమవుతుంది నేను ఇప్పుడు కూడా కేంద్రాన్ని శీర్షం మీద మరియు ఆధార రేఖను కోణం యొక్క ఏదైనా ఒక భుజం మీద పెడతాను కానీ ఈ విషయంలో బయట స్కేల్ను ఉపయోగించి కోణాన్ని కొలవడం సులభమవుతుంది ఈ విధంగా మీరు కోణమానిని ఉపయోగించి కోణాన్ని కొలవచ్చును thank yeah. you